ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎండి రియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త స్కీమ్ అయితే రిలీజ్ కావడం జరిగింది అనమాట. ఈ స్కీమ్ గురించి చాలా మంది మహిళలకైతే తెలియదు అనమాట. పైగా మనకు ఫ్రీగా కుట్టు మిషన్ లైక్ దిస్, ఎవరైనా ప్రొఫెషనల్ ఉన్నా లేకున్నా మీకు ట్రైనింగ్ ఇస్తారు, విత్ కుట్టు మిషన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఇకపోతే దీనికోసం మనం ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేస్తే మనకు ఎలా మన కుట్టు మిషన్ మనకు ఫ్రీగా వస్తుంది, దీంతో పాటుగా మనకు ఎంత ఛార్జెస్ పడతాయి, దీంతో పాటుగా దీంట్లోనే మనకు లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాయనేది నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఇది ఫ్రీ స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఫర్ డాక్యుమెంట్స్ ఉంటే మనకు సరిపోతుంది అనమాట. ఇకపోతే మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇకపోతే నార్మల్గా ఇది పిఎం విశ్వకర్మ యొక్క న్యూ యోజన స్కీమ్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ 2023 సెప్టెంబర్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. చాలా మందికి దీని గురించి అవగాహన లేదనమాట. మనం ఫ్రీగా కుట్టు మిషన్ 15,000 ఎక్విప్మెంట్స్ మనకు ఫ్రీగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇకపోతే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్సో మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది. ఆ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటుగా మీ దగ్గర పాన్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ ఉంటే చాలా బెటర్ అనమాట. దీంతో పాటుగా రేషన్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ స్కీమ్ వర్తించేదే పూర్ పీపుల్స్ కాబట్టి కంపల్సరీగా మీ దగ్గర రేషన్ కార్డ్ ప్రూఫ్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే బ్రదర్ మీరు అనొచ్చు మనం అప్లై చేసుకోవచ్చా అంటే, లైక్ దిస్, ఎవరి దగ్గర అయితే సిఎస్సి ఐడి ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేశారంటే నియరెస్ట్ సిఎస్సి ఐడి సెంటర్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి జస్ట్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ లైక్ దిస్ ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఈ మూడు సబ్మిట్ చేసిందో పాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని మాత్రం కంపల్సరీగా దాంట్లో సబ్మిట్ చేయండి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేనట్లయితే మీరు నియరెస్ట్ మీకు సంబంధించిన తహసీల్దార్ సెంటర్లోకి వెళ్ళేసి మీరు అక్కడ నుంచి మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. మరింత తొందరగా మీకు కుట్టు మిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది కాబట్టి పైగా ఫ్రీగా అనమాట. బ్రదర్ మనం అప్లై చేసే ప్రాసెస్ మాత్రం ఇది. అలాంటప్పుడు మనం నియరెస్ట్ ఏదో ఒక సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు మీరు చెప్పింది ఓకే, మేము అప్లై చేసుకుంటాం, అంతవరకు ఓకే అని మీకు డౌట్ రావచ్చు మళ్ళీ. ఇకపోతే దీంట్లో మనకు లైక్ దిస్ మనకు ఎక్విప్మెంట్స్ కోసం వాళ్ళు మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారు ఒక 7 డేస్ పాటు. అంటే లైక్ దిస్ మనము ఈ లో అంటే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయినప్పుడు, మనం అప్రూవ్డ్ అయినప్పుడు మనకు 7 డేస్ ట్రయల్తో పాటుగా 15 డేస్ 2 టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైనింగ్ టైంలో మీకు 500 రూపీస్ డైలీ 500 చొప్పున మీకు వేజెస్ ఇచ్చి కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. 5 డేస్కి మీకు 2500, దీంతో పాటుగా ఇంకొక అడ్వాన్స్ ట్రైనింగ్ కావాలంటే మీరు 15 డేస్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికి కూడా డైలీ 500 చొప్పున మీ యొక్క అకౌంట్లో లాస్ట్కు మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అయితే, నేను మర్చిపోయాను, బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్లోనే మనకు డబ్బులు వేస్తారు, పైగా మనకు డబ్బులు చేతికైతే ఇయ్యరు, ఈ ఓచర్ టైప్లో అయితే ఇస్తారు. దాన్ని మనం డైరెక్ట్గా వాళ్ళే చెప్తారు ఈ కో అంటే ఈ ఓచర్ని ఎక్కడ మనం రిడీమ్ చేసుకోవచ్చు అనేది. చాలా మందికి అయితే ఇది ఎలిజిబుల్ కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్ చేయకుండా పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని మీరు అప్లై చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ మీకు కావాల్సిన కుట్టు మిషన్ని ఫ్రీగా తీసుకోండి. చాలా మందికి ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి. దీంతో పాటుగా మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ లైక్ దిస్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా అని మీకు అడుగుతుంది స్టార్టింగ్లో. అవన్నీ సిఎస్ సెంటర్ వాళ్ళు అయితే చూసుకుంటారు. మనం ఎలాగో కట్టం పూర్ పీపుల్స్ కాబట్టి మనకైతే ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఈ వీడియోని మ్యాక్సిమం లైక్ చేసి వీళ్ళ మట్టుకు షేర్ చేయండి. మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది. ఏదైనా పాయింట్స్ నేను మిస్ అయితే నా కింద కమెంట్ సెక్షన్లో మీకు కంపల్సరీ ఇలాంటి డౌట్ వచ్చినా కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాహింద్.